అవసరమైన విత్ యువర్ పర్మిషన్ మేడం గారు. థ్యాంక్ యూ. నేను స్వీప్ నోడల్ ఆఫీసర్ మేడం గారు. ఏ ఒక్కరు ఇద్దరు దొరికినా నాకు ముగ్గురు దొరికినా నేను స్వీప్ గురించి చెప్తాను అంటున్నాను మేడం గారు. సో అందరికీ తెలిసిన విషయమే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వీప్ యాక్టివిటీస్ చేయమని చెప్పారు. దీని ప్రధాన ఉద్దేశం రెండు, ఒకటి పోలింగ్ శాతం పెంచాలమ్మా అండ్ ఎథికల్ ఓటింగ్ జరగాలి. సో దేశంలో మన పోలింగ్ శాతం 64% ఉంది గత ఎన్నికల్లోనే, రాష్ట్రంలో 79.77% ఉంది, మన జిల్లా ఏలూరు జిల్లాకు వచ్చేసరికి 83.54% గత ఎన్నికల్లో పోలింగ్ నమోదు కాబట్టింది. సో ఈసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన ఎలక్షన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన టార్గెట్ అంబిషియస్ టార్గెట్ 92% మంచి కాదని, ప్రధానంగా మన ఏలూరు అంటే మన ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటాయి మేడం. ఏలూరు నియోజకవర్గంలో 68.10% అత్యంత అల్పంగా ఓట్లు పోలింగ్ నమోదయ్యిందన్నమాట గత ఎన్నికల్లో. 217 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 197 పోలింగ్ స్టేషన్స్లో రాష్ట్ర స్థాయికి చాలా తక్కువగా ఉంది. సో దయచేసి విజ్ఞప్తి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, జిల్లా యంత్రాంగం తరఫున డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు తరఫున ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్లోని పార్టిసిపేట్ అవ్వాలి, అందరూ కూడా ఓటుకు వినియోగించుకోవాలి, మీ కుటుంబాలు కూడా ఓటుకు వినియోగించుకోవాలి. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 85 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 40% వికలాంగులు ఉన్న వాళ్ళకి హోమ్ పోలింగ్ హోమ్ ఓటింగ్ అనే ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. హోమ్ ఓటింగ్ ఇప్పటికే దాని మీద నియోజకవర్గాల్లోని సర్వే చెప్తుందమ్మా, ఎవరు హోమ్ ఓటింగ్కి అర్హత ఉన్నారు ఎవరు చేయాలని చెప్పి నాకు ప్రత్యేక యంత్రాంగం కూడా ఉంది మేడం గారు. అందరూ దయచేసి గుర్తుంచుకోవాలి మే 13 పోలింగ్ డేట్. సో రెండోది ఎతగల ఓటింగ్, ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కు అత్యంత విలువైనది, మన హక్కుల కోసం, మన అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని పవిత్రంగా ఉపయోగించుకోవాలి, కానీ అమ్ముకోకూడదు. సో ఓటుకి నోటు, నోటుకి ఓటు అన్న ప్రసక్తి రాకూడదు. సో విజ్ఞతగా మనమే కాదు, మన చుట్టాలు, మన బంధువులు, మన సమాజంలో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఓటు హక్కు విలువను తెలిపి ఖచ్చితంగా ఈ స్వీప్ యాక్టివిటీస్లో అందరం భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. అమ్మ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఏలూరు జిల్లాలో సుమారుగా 2000 కార్యక్రమాలు జరగడం జరిగిందమ్మ. 2000 ట్రైబల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో అండ్ ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళా సంఘాలతో, జిల్లా పరిషత్ సహకారంతో, పంచాయతీరాజ్ సహకారంతో, అందరి సహకారంతో కూడా, డిఆర్డిఏ సహకారము, ఎక్స్ప్రెస్ మ్యాన్ సహకారము, అందరు అన్ని డిపార్ట్మెంట్ సహకారం మించుమించుగా కూడా, ప్రధానంగా మరి మీడియా వాళ్ళ సహకారం, అందరి సహకారంతో కూడా. సో అందరూ భాగస్వామ్యం కోరుతూ, అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ని వినియోగించుకోవాలని, ఓటింగ్ ఓటర్ వినియోగించడం కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రత్యేకంగా వస్తాము. కళాజాత కార్యక్రమాలు అయితే ఇప్పటికీ 540 గ్రామ పంచాయతీలో 300 గ్రామాలను కళాజాత ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. మరి వినూత్నంగా అమ్మ పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీకారం చుట్టారమ్మా. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓటుకు తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకోవడం, ఆ రోజు సెలవైనా సరే పోలింగ్ నేనాడు తిరిగి రాకపోవడం, లేక కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారో, ఓటుకు కొత్తగా ఉన్న వాళ్ళు వేరే ప్రాంతాల్లో చదువుకుంటూ ఉన్నారు, సో వాళ్ళందరినీ కూడా పిలిపించాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా లెటర్స్ కూడా రాస్తూ ఉన్నారు. అమ్మ పిలుస్తుందని అంటే మన మదర్ లాంటిస్ కాలేజ్, అమ్మ పిలిస్తే మనందరం ఎలా పర్యటన వస్తాం మన గ్రామాలకి, అలాగే ఓటు హక్కు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అమ్మ పిలుస్తుందని ఇన్విటేషన్ కార్డు మనం పంపిస్తున్నాం జిల్లా నుంచి, వాటర్ స్లిప్ కూడా వాళ్ళకి పంపిస్తూ ఉన్నాం, వాళ్ళందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి. ఏదైనప్పటికీ కూడా మరి 77 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఓటు హక్కు వినియోగంలో అత్యల్ప శాతం నమోదు కావడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసారి ఇచ్చినటువంటి నినాదం కూడా నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చిందమ్మ ఈ నేషనల్ ఓటర్స్ డే నాడు. ఓటు హక్కు మించింది ఏదీ లేదు, ఖచ్చితంగా మనం ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు కాబట్టి మీరు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఎథికల్ ఓటింగ్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నాకు ఇచ్చిన స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా గౌరవ చైర్పర్సన్ గారికి, సీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుడు సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మాకు ఏజెన్సీ ప్రాంతానికి మేడం, మాకు పోలవరం కాన్స్టిట్యూన్సీ 7 మండలం మేడం.